मॉर्निंग चिल्ड्रन, वेलकम टू अवर तेलुगु क्लास. ऑल ऑफ यू टेक योर तेलुगु टेक्स्ट बुक एंड ओपन पेज नंबर 37. ओके, लास्ट क्लास लो मनम मन महानीयुलु मोदलु पेट्टुकोवडं जरिगिंदि. असलु मन महानीयुलु अंटे एंटो मनं चेप्पुकोवडं जरिगिंदि. नेक्स्ट मन महानीयुल्लो मोदटि व्यक्ति एवरु इव्वडं जरिगिंदि अंटे अमरजीवि पोट्टि श्रीरामुलु गारि गुरिंचि इव्वडं जरिगिंदि. आयन गुरिंचि एंटो मनं तेलुसुकुंदां. 1952 డిసెంబర్ 16 మంగళవారం తూర్పున సూర్యుడు ఉదయించేసరికి ఆకాశవాణి వార్త అసనిపాతంలా నలుదిశలా ధ్వనించింది. అయితే అసనిపాతం అంటే పిడుగుపాటులాగా మొత్తం అన్ని దిశల నాలుగు దిశలా కూడా ధ్వనించిందట ఆకాశవాణిలో. ఆకాశవాణి అంటే రేడియో అన్నమాట, రేడియోలో ఆ వార్త. ఆ వార్తకు తెలుగు నేల ద్రవించింది. ఎప్పుడైతే ఈ వార్త విన్నారో తెలుగు నేల అంటే తెలుగు ప్రజలు అందరూ కూడా ద్రవించిపోయారు, కరిగిపోయారు బాధతోటి. ద్రవించడం అంటే కరిగిపోవడం, బాధపడడం లేదంటే. తెలుగు ప్రజలు గుండెకోతను తట్టుకోలేక విరవల్లాడిపోయారు. అలాగే తెలుగు ప్రజలందరూ కూడా తమ యొక్క గుండెకోతను, తమ యొక్క బాధను తట్టుకోలేక విరవల్లాడిపోయారు అనమాట. గత రాత్రి 11:30 పొట్టి శ్రీరాములు ప్రాణవాయువులు అనంతాకాశంలో కలిసిపోయాయి. ఆ రోజు రాత్రి అనంతాకాశంలో 11:30 ఆయన చనిపోవడం జరిగింది అన్నది ఆ వార్త. ఆకాశవాణిలో వచ్చిన వార్త ఏంటంటే పొట్టి శ్రీరాములు గారు చనిపోయారు, అందుకే తెలుగు నేల అంతా కూడా ద్రవించిపోయిందని చెప్పారు. ఎవరా పొట్టి శ్రీరాములు, ఎందుకు ఆంధ్రుల ఆర్తనాదాలు? అయితే ఎవరు ఆ పొట్టి శ్రీరాములు, ఎందుకోసం ఆంధ్రులందరూ కూడా ఇంత ఆర్తనాదాలు చేస్తున్నారు? అంటే ఆర్తనాదం అంటే బాధతోటి బాధపడడం అనమాట. ఆర్తనాదాలు అంటే ఏడవడం ఇవన్నీ అనమాట. సరే, అయితే ఆర్తనాదాలు చేస్తున్నారు, ఎందుకు వీళ్ళంతా కూడా బాధపడుతున్నారు, ఎందుకు ఆర్తనాదాలు చేస్తున్నారు, ఏడుస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు ఏంటో మనం తెలుసుకుందాం. పొట్టి శ్రీరాముల పూర్వీకులు ఒకప్పటి నెల్లూరు జిల్లా కనిగిరి. అయితే ఇది ప్రస్తుతం ప్రకాశం జిల్లా అనమాట. పొట్టి శ్రీరాములు పూర్వీకులు ఎవరంటే, పూర్వీకులు ఎక్కడ ఉండేవారంటే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కనిగిరిలో ఉండేవారట. వ్యాపార రీత్యా మద్రాసులో స్థిరపడ్డారు. శ్రీరాములు గారు గురవయ్య మహాలక్ష్మమ్మ దంపతులకు మద్రాసులో 16/3/1901 జన్మించారు. అయితే వ్యాపార రీత్యా వీళ్ళందరూ కూడా ఎక్కడ స్థిరపడ్డారంటే వీళ్ళు చెన్నైలో, అంటే చెన్నై అంటే మద్రాసులో స్థిరపడడం జరిగింది. అయితే శ్రీరాములు గారు గురవయ్య మహాలక్ష్మమ్మ దంపతులకు మద్రాసులోని 16/3/1901 జన్మించారట. ఆయన 16/3/1901 జన్మించారు. తండ్రి పేరు గురవయ్య, తల్లి మహాలక్ష్మమ్మ. మద్రాసు బొంబాయి నగరాల్లో విద్యాభ్యాసం చేశారు. ఈయన ఎక్కడెక్కడ చదువుకున్నారంటే మద్రాసులోని బొంబాయిలోని చదవడం జరిగింది. తన మేనమామ కుమార్తె సీతమ్మను వివాహం చేసుకున్నారు. అలాగే తన మేనమామ కుమార్తె అయినటువంటి సీతమ్మనే ఆయన వివాహం చేసుకున్నారు. బొంబాయిలో అసిస్టెంట్ ప్లంబర్గా ఉద్యోగంలో చేరి అక్కడే నివాసం ఉన్నారు. ఆయన బొంబాయిలో అసిస్టెంట్ ప్లంబర్గా ఉద్యోగం చేయడం జరిగింది. అక్కడే ఉండేవారంట, బొంబాయిలోనే ఉండేవారు. విశ్రాంతి వేళల్లో అక్కడ పనిచేస్తున్న కార్మికుల యోగక్షేమాలు విచారించేవారు. అలాగే విశ్రాంతి తీసుకునే సమయంలో ఏం చేసేవారంటే అక్కడ ఆ కంపెనీలో ఉన్నటువంటి కార్మికుల యొక్క యోగక్షేమాలని అడిగేవారు అనమాట, తెలుసుకునేవారు. పేదవారి కష్టాల్లో పాలు పంచుకునేవారు. ఇతరుల కోసం ఏదో ఒకటి చేయాలని తప్పించేవారు. అలాగే పేదవారు ఎవరైనా సరే కష్టాల్లో ఉంటే వాళ్ళకి సహాయం చేసేవారు అనమాట. అలాగే ఇతరులకు ఏదో ఒకటి చెయ్యాలి అని తప్పించేటటువంటి మనస్తత్వం శ్రీరాములు గారి. గాంధీజీ బోధనలకు శ్రీరాములు ఆకర్షితుడయ్యాడు. అలాగే గాంధీ గారి యొక్క బోధనలకు ఈయన బాగా ఆకర్షితుడయ్యాడు అనమాట. ఆకర్షితుడు డిఫికల్ట్ వర్డ్ అండర్లైన్ చేసుకోండి. ఆ బోధనలే వీరిని భారత స్వాతంత్ర్యోద్యమం వైపు నడిపించాయి. ఆ గాంధీ గారి యొక్క బోధనలే భారత స్వాతంత్ర ఉద్యమంలో పాలు పంచుకోవడానికి ఇన్ని అటువైపుగా నడిపించాయి. ఆయన చేస్తున్న ఉద్యోగం వదిలి సబర్మతి ఆశ్రమంలో చేరారు. రాజ్కోట్ సత్యాగ్రహంలో పాల్గొని 6 నెలలు గాంధీతో పాటు జైలు శిక్ష అనుభవించారు. అలాగే ఈయన చేస్తున్నటువంటి ఉద్యోగం వదిలేసి సబర్మతి ఆశ్రమంలో చేరారన్నమాట. గాంధీ గారు నెలకొల్పినటువంటి సబర్మతి ఆశ్రమంలో చేరడం జరిగింది. రాజ్కోట్ సత్యాగ్రహంలో పాల్గొని అలాగే 6 నెలలు గాంధీజీతో పాటుగా జైలు శిక్షను కూడా ఆయన అనుభవించడం జరిగింది. ఉద్యమంలో భాగంగా ఖాదీ ప్రచారం, మద్యపాన నిషేధ ప్రచారం, నిమ్నజాతులకు దేవాలయ ప్రసాదం ప్రవేశం వంటి సాంఘిక సేవా కార్యక్రమాలను చేపట్టారు. అయితే ఉద్యమంలో ఈయన ఆ రాజ్కోట్ సత్యాగ్రహంలో భాగంగా ఏమేమి ఖాదీ ప్రచారం, ఖాదీ బట్టలు
ఖాదీ బట్టలు మాత్రమే ధరించాలని, మద్యపాన నిషేధం అంటే మద్యపానాన్ని నిషేధించాలి, మద్యాన్ని ఎవరు కూడా సేవించకూడదు అని, నిమ్న జాతులకు దేవాలయ ప్రవేశం. నిమ్న జాతుల వాళ్ళంటే తక్కువ కులాల వాళ్ళు. ఒకప్పుడు తక్కువ కులాల వాళ్ళకి ఏంటంటే కొంతమంది వాళ్ళంటి వాళ్ళకి, కొంతమందికి దళితులకి ఇలాంటి వాళ్ళకి దేవాలయ ప్రవేశం ఉండేది కాదు. కాబట్టి అలాంటి భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా దేవాలయ ప్రవేశం చేయొచ్చు అని సాంఘిక అనే అలాంటి కార్యక్రమం, అలాగే సాంఘిక సేవా కార్యక్రమాలను చేపట్టారు. అలాగే సాంఘికంగా సంఘం సేవా కార్యక్రమం ఎవరికైనా సరే ఎలాంటి సహాయం కావాలన్నా వారికి ఎవరైనా ఆపదల్లో ఉన్నా సరే సేవ చేస్తూ ఉండేవారు అన్నమాట. ఇలాంటి కార్యక్రమాలని చేపట్టారు. ఆంధ్రులు తమిళులకు కలిపి ఒకే రాష్ట్రం ఉండటం వల్ల తెలుగువారు అనేక ఇబ్బందులు పడటం వీరు గమనించారు. అయితే ఒకప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ అలా కాకుండా మన ఆంధ్రులు అలాగే తమిళ వాళ్ళు వాళ్ళిద్దరికీ కలిపి రెండు రాష్ట్రాలు కలిపి ఒకే రాష్ట్రంగా ఉండేదన్నమాట, ఒకే రాష్ట్రం ఉండేది. సో తెలుగువారు దీనివల్ల ఏంటంటే తెలుగువారికి అనేక రకమైనటువంటి ఇబ్బందులు ఉండేవి. వీరు ఆ ఇబ్బందులన్నింటినీ గమనించారన్నమాట. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం 1911 నుండి ఎన్నో సభలు సమావేశాలు తీర్మానాలు జరుగుతున్నాయి, కానీ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడలేదు. అయితే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం 1911 నుంచి ఎన్నో సభలు సమావేశాలు తీర్మానాలు ఇవన్నీ జరుగుతున్నాయి, కానీ ఆంధ్ర రాష్ట్రం అనేది ఇన్ని జరిగినప్పటికీ ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పడలేదు. ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ఒక అమూల్య త్యాగం అవసరమని దృఢంగా నిశ్చయించుకున్నారు. దృఢంగా అంటే గట్టిగా. అయితే ఆంధ్ర రాష్ట్ర అవతరణకి ఒక అమూల్యమైన ఏదో ఒక త్యాగం, ఒక అమూల్యమైనటువంటి త్యాగం ఒకటి చెయ్యాలి అని గట్టిగా నిశ్చయించుకున్నారు. దృఢంగా నిశ్చయించుకోవడం అంటే గట్టిగా నిర్ణయించుకోవడం. నెల్లూరులో ఆత్మీయులకు సూచనప్రాయంగా తన సంకల్పాన్ని చెప్పి మద్రాసు బయలుదేరారు. అలాగే నెల్లూరులో ఉన్నటువంటి తన ఆత్మీయులందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేసి తన యొక్క సంకల్పాన్ని చెప్పి మద్రాసుకి బయలుదేరడం జరిగింది. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ ప్రకటించే వరకు నా దీక్ష ఆమరణాంతం కొనసాగిస్తాను అని ప్రకటించి 1910-1952 ఆదివారం శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. అయితే ఆంధ్రులకి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం కోసం ఆమరణ నిరాహార దీక్ష కొనసాగించారన్నమాట. ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1910-1952 ఆదివారం శ్రీరాములు ఈ ఆమరణ నిరాహార దీక్షని ప్రారంభించడం జరిగింది. ఆంధ్ర ప్రాంతం అంతా సభలు సమావేశాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. అయితే ఆంధ్ర ప్రాంతం అంతా కూడా ఈ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రతిసారి నిత్యం సభలు సమావేశాలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఉద్యమం బాగా ఊపందుకుంది అన్నమాట. అందరిలోని చైతన్యం వచ్చింది. రోజులు గడిచే కొద్దీ వారి ఆరోగ్య పరిస్థితి అంతకంతకు దిగజారింది. అయితే రోజులు గడిచిపోతూ ఉన్నాయి. అంతకంతకు ఈయన యొక్క ఆరోగ్య పరిస్థితి బాగా దిగజారిపోయింది అన్నమాట. సత్యాగ్రహి లేవలేక మాట్లాడలేని స్థితికి వచ్చారు. అలాగే సత్యాగ్రహి అయినటువంటి శ్రీరాములు గారు లేవలేక మావలేని మాట్లాడలేని స్థితికి వచ్చేసారనమాట. అయినా ఢిల్లీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తిన చందంగా కూర్చుంది. ఇంత జరుగుతున్నప్పటికీ ఢిల్లీ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగానే నిమ్మకు నీరెత్తడం అంటే ఏమీ పట్టనట్టుగా ఉండడం, ఏమి పట్టినట్టుగానే అలాగా ఉండిపోయిందనమాట. 15-12-1952 రాత్రి 11:30 శ్రీరాములు హృదయ స్పందన ఆగిపోయింది. నేను డిసెంబరు 12వ నెల 15వ తారీఖు 1952 రాత్రి 11:30 శ్రీరాములు గారు చనిపోవడం జరిగింది. తన యొక్క హృదయ స్పందన ఆగిపోయింది అంటే గుండె కొట్టుకోవడం ఆగిపోయిందంటే ప్రాణం పోయింది. వీరి ప్రాణత్యాగం ఒక దానవాలంగా ఆంధ్ర ప్రాంతం అంతా వ్యాపించింది. వీరి ప్రాణత్యాగం దావానలంగా ఆంధ్ర ప్రాంతం అంతా కూడా వ్యాపించింది. అంటే వీరు చేసినటువంటి ప్రాణత్యాగం మొత్తం ఆంధ్ర ప్రాంతం అంతా కూడా వ్యాపింపజేసింది. అయితే ఆంధ్ర ప్రాంతం అంతా కూడా వ్యాపించింది. దావానలంగా అంటే కారు చిచ్చులా అన్నమాట. మొత్తం కారు చిచ్చులాగా ప్రాంతం ఈయన యొక్క ప్రాణత్యాగం గురించి అందరికీ తెలిసిపోయింది. ప్రతి ఆంధ్రుడు ఒక అగ్నికీలగా మండసాగాడు. అయితే ఎప్పుడైతే ఈ విషయం అందరికీ తెలిసిందో ప్రతి ఆంధ్రుడు కూడా ఒక అగ్నిలాగా అంటే విపరీతమైన కోపంతో ఊగిపోతున్నాడు అనమాట. ఆంధ్ర ప్రాంతం అంతటా హార్తాళ్ళు ఆందోళనతో అట్టుడిగిపోయాయి. అలాగే ఆంధ్ర ప్రాంతం అంతా కూడా ఈ హార్తాళ్ళు చేయడం అంటే నినాదాలు చేయడం, లేకపోతే రోడ్ల మీదకి వచ్చేసి విప్లవం చేయడం ఇలా అన్నమాట.
ఈ విధంగా హార్తాళి చెట్టు అందరూ అరుపులు అరిచేయడం అనమాట, అరవడం, గట్టిగా అరవడం, రోడ్ల మీదకి వచ్చేయడం, లేకపోతే ఏవైనా పనులు ఆపేసి స్తంభింప అన్ని అన్నిటినీ స్తంభింప చేయడం, అన్నీ కూడా హార్తాళిలోకి వస్తాయి. ఆందోళనలతోటి అట్టుడిగిపోయింది మొత్తం ఆంధ్ర ప్రాంతం అంతా కూడా. ఈ మహాజంఝామారుతం 3 రోజుల పాటు సాగింది. ఇలాంటి గొప్ప ఈ ఉద్యమం అంతా కూడా ఇప్పుడు 3 రోజుల పాటు సాగింది. ఆంధ్ర రాష్ట్రం ఇస్తున్నాం అని నెహ్రూ ప్రకటించే వరకు సాగింది. ఎప్పటి వరకు సాగిందంటే ఆంధ్ర రాష్ట్రం ఇస్తున్నాం అని నెహ్రూ గారు ప్రకటించే వరకు సాగింది. శ్రీరాములు గారు ఆంధ్రలో చిరకాల స్వప్నం కోసం తన ప్రాణాన్ని తృణప్రాయంగా వదిలేసిన చిరస్మరణీయుడు. ఈ విధంగా శ్రీరాములు ఆంధ్రుల యొక్క చిరకాల స్వప్నం కోసం తన యొక్క ప్రాణాన్ని సైతం వదిలేశారనమాట. సో తృణప్రాయం అంటే గడ్డి పరకలాగా, గడ్డి పోచతోటి సమాన అంటే చాలా తన యొక్క ప్రాణాన్ని ఈజీగా వదిలేసినటువంటి చిరస్మర నీయుడు. తృణప్రాయంగా అంటే గడ్డి పోచ మాదిరిగా, అంటే ఇప్పుడు అంటే మనం ప్రాణం అంటే చాలా భయం, ప్రతి ఒక్కరికి తీపి అవునా, చాలా భయం, ఇది చెయ్యాలి అది చెయ్యాలంటే భయం. అలాంటిది అయినా గడ్డి పోచతోటి అంటే సర్లే పోతే పోయిందిలే నా ప్రాణం అని చెప్పేసి ఆంధ్రుల కోసం ఇంతటి త్యాగానికి ఆయన పూనుకున్నారనమాట. 1/10/1953 కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైంది. అయితే కర్నూలు రాజధానిగా చేసుకుని 10/1/10/1 1953 ఏర్పాటు అవ్వడం జరిగింది. శ్రీరాములు గారు మన ఆంధ్రులకు అమరజీవి అయ్యారు. ఓకే చిల్డ్రన్, టుమారో ఐ విల్ కంటిన్యూ దిస్ క్లాస్, నౌ ఐ విల్ గివ్ హోంవర్క్. ఓకే చిల్డ్రన్ చూడండి, ఇప్పుడు వరకు పొట్టి శ్రీరాములు గురించి మనం చెప్పుకున్నాం కదా, పొట్టి శ్రీరాములు గారి గురించి చెప్పుకున్న మళ్ళీ మీరు ఒక్కసారి చదివి ఇందులో ఉన్న డిఫికల్ట్ వర్డ్స్ అన్నీ కూడా, ఇగో స్వాతంత్రోద్యమం ఇందులో ఉన్న డిఫికల్ట్ వర్డ్స్ అన్నీ కూడా రాయండి. అలాగే సంయుక్త అక్షరాలకు సంబంధించినటువంటి పదాలను కూడా మీరు ఎన్ని వస్తే అన్నీ రాయాలి. అలాగే క్రియాపదాలను, ఇందులో ఎన్ని క్రియలు ఉంటే ఆ క్రియాపదాలను కూడా తీసుకుని రాయండి. నెక్స్ట్ ఇది మీకు రైటింగ్ రీడింగ్ వర్క్ వచ్చేసి పేజ్ నెంబర్ 9 సత్యం శంకరమంచి కవి గారు ఉన్నారు కదా, కవి పరిచయం చదివి చూడకుండా రాసి నాకు సెండ్ చేయండి. చూడనమ్మా, మీరు నేను నోట్స్ పెట్టాను, స్ఫూర్తి నోట్స్ పెట్టాను, కానీ కొంతమంది మాత్రమే నాకు స్ఫూర్తి నోట్స్ సెండ్ చేశారు రాసి, మిగిలిన వాళ్ళు ఎవరు కూడా నోట్స్ సెండ్ చేయలేదు. సో ఎవరైతే మిగిలిన వాళ్ళు రాయలేదో వాళ్ళందరికీ నేను చాలామందికి మెసేజ్ పెట్టాను, కానీ ఎవరైతే రాయలేదో వాళ్ళందరూ కూడా స్ఫూర్తి నోట్స్ కూడా రాసి నాకు ప్రతి ఒక్కరూ సెండ్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ చిల్డ్రన్, హ్యావ్ ఎ నైస్ డే.